అసమానతలు లేని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం విజయవాడలో సీపీఎం బహిరంగ సభ నిర్వహిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు. శుక్రవారం ఉదయం ఏలూరు పవర్పేట సీపీఎం జిల్లా కార్యాలయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి విజయవాడ బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ బ్రోచర్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం రాష్ట్ర కమిటీ వివిధ రంగాల మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, నిపుణులతో రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు నిర్వహించిందని తెలిపారు. ఆ సందర్భంగా వచ్చిన అనేక అభిప్రాయాలను క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్టమైన ప్రజా ప్రణాళికను సీపీఎం రూపొందించిందని చెప్పారు. దాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల నుండి బస్సుయాత్ర చేపడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని అన్నారు. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు, పెట్రోల్ డీజిల్ లీటర్కు 60 రూపాయలకే ఇవ్వాలని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని, భూమి లేని పేదలకు 2 ఎకరాలు పంపిణీ చేయాలని, ఇల్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలం 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలని, మహిళలు, వికలాంగులు, మైనార్టీలకు రక్షణ కల్పించాలని, చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 6-7 తేదీల్లో జిల్లాలో పర్యటన చేస్తుందని తెలిపారు. జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టీనర్సాపురం, చింతలపూడి మీదుగా ఏలూరు వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో సభలు జరుగుతాయని అన్నారు. ఈ యాత్రకు ముగింపుగా నవంబర్ 15 తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, తెల్లం రామకృష్ణ, జి రాజు, ఎం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, బి సోమయ్య, జి నరసింహారావు, పి రామకృష్ణ, ఎం జీవరత్నం, తెల్లం దుర్గారావు, జి వెంకట్రావు, టి ముచ్చాలమ్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 బస్సు యాత్రలు జరుగుతున్నాయి. ఈ బస్సు యాత్రలో మిగతా బూర్జువా పార్టీలాగా మా పార్టీ కూడా ఓట్లేయండి, ఆ పార్టీలను ఓడించండి అనేటువంటి సంకుచితమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసేది కాదు. ఈ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. కేంద్రం మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, విభజన హామీలు అమలు చేయలేదు. రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రస్తుతం నిరంకుశత్వంగా పరిపాలన చేస్తూ ఉంది, నవరత్నాలతో కాలక్షేపం చేస్తూ ఉంది. దీనికి ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రత్యామ్నాయం చెప్పడం కాకుండా ఈ పార్టీని ఓడించి మా పార్టీని గెలిపించండి అనేటువంటి శుష్కమైన ప్రసంగాలతోటే కాలయాపం చేస్తుంది తప్ప ప్రజల సమస్యలు ఏంటి, దానికి ఏం చేస్తారు, ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఈ పార్టీల దగ్గర లేదు. కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీగా దీని మీద 2 రోజుల పాటు సదస్సు జరిపి ఒక ప్రజా ప్రణాళికను ఆమోదించాం. ఆ ప్రజా ప్రణాళికని మొత్తం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం, ఆ ప్రజా ప్రణాళికను అమలు చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం, దాన్ని అమలు చేయించుకోవడం కోసం, ప్రజల నుంచి చైతన్యవంతం చేయడం కోసం ఈ 3 బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 బస్సు యాత్రలో భాగంగా మన ఏలూరు జిల్లాలో 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా కుక్కునూరు నుంచి ప్రారంభించి ఏలూరు వరకు బస్సు యాత్రలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి, స్వాగత ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ సభల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైన మన జిల్లా సమస్యలను ప్రస్తావించి రాబోయే కాలంలో ఏ రూపంలో మనం ముందుకెళ్లాలని తెలియజెప్పబోతున్నారు. అలాగే మరో బస్సు యాత్ర సీతంపేట నుంచి వచ్చే బస్సు యాత్ర కైకలూరు నియోజకవర్గం కలిదిండి ముదినేపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తుంది. అది ఈ మొత్తం ఈ 3 యాత్రలు కూడా విజయవాడ చేరుతాయి. నవంబర్ 15వ తారీఖున భారీ బహిరంగ సభ ప్రదర్శన జరుగుతున్నాయి. మాకినేని బసవపన్నయ్య ఆడిటోరియంలో అక్కడ ఈ బహిరంగ సభ జరుగుతుంది. బీఆర్టీఎస్ రోడ్ నుంచి ప్రదర్శన జరుగుతుంది. ఈ బహిరంగ సభ ప్రదర్శనలోను, ఈ బస్సు యాత్రలోను ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని, నిజంగా మన ప్రజా సమస్యల మీద ఈ రాజకీయాలు జరగాలని ఒత్తిడి చేయడం కోసం చేస్తున్న ఈ సిపిఎం పార్టీ ప్రయత్నానికి ఆ రూపంలో అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని, మన రాష్ట్రాన్ని పట్టి పీడించి నష్టం చేస్తున్న బీజేపీని ఓడించాలి, మిత్రులను ఓడించాలి, అలాగే వామపక్ష శక్తులను బలపరచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.